కంటిచూపు సమస్యను నిర్లక్ష్యం వహిస్తున్న ప్రజలను చైతన్యం చేసి కంటి వెలుగులో పరీక్షించుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. కంటిచూపు సమస్యను నిర్లక్ష్యం వహిస్తున్న ప్రజలను అప్రమత్తం చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను సూచించారు. సూర్యపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆవరణలో సూర్యపేట మున్సిపాలిటీ వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన కంటి వెలుగు అవగాహన ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ విడత కంటి వెలుగుకు జిల్లా వ్యాప్తంగా 600 క్యాంపులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కంటి వెలుగు తరహా పథకం తెలంగాణలో మినహా ప్రపంచంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుండి పుట్టినదే కంటి వెలుగు కార్యక్రమమన్నారు. బాధితులకు అక్కడికక్కడే కళ్ళజోడును అందించడమే కాకుండా అవసరమయ్యే వారికి ఆపరేషన్లను సంబంధిత ఆసుపత్రులలో చేయిస్తామని తెలిపారు. ఖమ్మంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు కంటి వెలుగును ప్రారంభిస్తారని వివరించారు. 18 నుండి సూర్యపేటతో పాటు అన్ని జిల్లాల్లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింకయ్య యాదవ్, కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమల అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.